సో ఏఎంబి మాల్కి అయితే వచ్చాం. మనం చూసాం కదా కమిటీ కొరల్ సినిమా, సేమ్ మాల్. సో కృష్ణపట్నం అథెంటిక్ తెలుగు కిచెన్ అండ్ బార్. సో బెంగళూరులోని కర్ణాటకలోని బెంగళూరులోని మనం గణేష్ ఉత్సవాలు చూశాను. నేను ఎప్పటి నుంచో ఖైరతాబాద్ ఉత్సవాలు చూడాలి, అంత ఫేమస్ కదా వినాయకుడిది అనుకున్నా. సో అందుకని బెంగళూరు నుంచి బయలుదేరి మొత్తానికి వచ్చేసాను హైదరాబాద్. మళ్ళీ ఇది 5వ ట్రిప్, ఈ ట్రిప్లో 5వసారి హైదరాబాద్ వచ్చేసాను. ఏంటో హైదరాబాద్ అంటే అలా పిచ్చి పిచ్చి ఎక్కిపోతుంది. సో ఇప్పుడు రాత్రి 10:00, సో 10కి నేను ఖైరతాబాద్ వెళ్తున్నా చూడడానికి ఇంకా క్రౌడ్స్ ఎలా ఉంటారని. రాత్రి వ్యూ చూపిస్తాను, మార్నింగ్ వ్యూ కూడా హైదరాబాద్లో ఎలా జరుగుతుందో చూపిస్తాను, రెండు మనం క్యాప్చర్ చేస్తాం. ఓకేనా, నచ్చుకో. ఇప్పుడే ర్యాపిడో బుక్ చేశాను, ర్యాపిడో మీద ఖైరతాబాద్ వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఇందాక ఈవినింగ్ అయితే చాలా రష్ ఉందండి, సో ఇప్పుడు రష్ తగ్గింది. సో రష్ ఉన్నప్పుడు కూడా వెళ్ళాలి, సో మార్నింగ్ వెళ్దాం, మధ్యాహ్నం వెళ్దాం, ఈవినింగ్ వెళ్దాం. ఇదే పని, కేవలం వచ్చింది ఖైరతాబాద్ వినాయకోత్సవాలు చూడటానికి మాట. సో అది విషయం, వెళ్తున్నాం హైదరాబాద్లో. బెంగళూరు రోడ్ల కన్నా హైదరాబాద్ రోడ్లు చాలా బాగున్నాయి, ఇది నిజం వాస్తవం. సో నాకు కొత్తగా హైదరాబాద్ నచ్చింది అని చెప్పట్లేదు, నిజం చూపిస్తున్నా. ఇప్పుడు రాత్రి 11:00, సో 11కి క్రౌడ్స్ తగ్గాయి. మామూలుగా 7-8కి అయితే అసలు నడ్డానికి కూడా ప్లేస్ ఉండదంట. సో అది కూడా వెళ్తున్నాం మొదటిసారి ఖైరతాబాద్ వినాయకుడు చూద్దామని డైరెక్ట్గా. అది తప్పన ఇవాళ అయితే గణేష్ విసర్జన అయిపోయింది. సో ముందు రాత్రి ఎలా ఉందో చూడడానికి నేను మీకు షేర్ చేసుకుంటున్నా, ఎలా ఖైరతాబాద్ వచ్చాం కాబట్టి. ఇదిగోండి చిన్నపిల్లడు మొత్తం డ్రెస్డ్ అప్. క్రౌడ్స్ అయితే విపరీతంగా ఉన్నారు, అంటే ఈవినింగ్ చాలా 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 ఎక్కువ రష్ ఉందని. రాత్రి 11 వరకు ఆగామన్నమాట, 11కి కూడా క్రౌడ్స్ తగ్గట్లేదు. చాలా పెద్ద క్యూలు, చాలామంది తండాలుగా వెళ్తున్నారు. ఎంతైనా 70 అడుగుల గణేష్ కదా, మజాక. మరి అవండి, చివరి రాత్రి 70 అడుగుల గణేష్, 7 ముఖాలు సప్తముఖాలతోని పైనేమో ఒక పెద్ద నాగుపాము లాగా చేశారు. 70 అడుగులు అసలు చాలా ఇంపోజింగ్ ఉంది, కింద నుంచి మీద వరకు మీకు చూపిస్తున్నా. ఇదిగోండి జనాలు, ఒక క్యూ అయితే ఉంది ఆయన కాళ్ళు పాదాలు ముట్టడానికి. నేనేమో ఆ లోపల క్యూకి వెళ్ళలేదు, సో బయట నుంచే మొత్తం వ్యూ చూడొచ్చు అని బయట నుంచి మాట. అదిగోండి కింద నుంచి పై వరకు చూపిస్తున్నాను చూడండి, అంటే మీకు మనుషులు స్కేల్ అంటే మనుషులు ఎంత ఉన్నారని. ఇలా జస్ట్ గణేష్ చూపిస్తే ఎంత సైజో మనకు అర్థం కాదు, అందుకని మీకు మనుషులతో పాటు కింద నుంచి మీదకు చూపిస్తున్నా. చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు గణపయ్య. చాలామంది టీవీలోని మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా టీవీలో చూశారు ఖైరతాబాద్, ప్రపంచమంతా దేశం అంతా అన్ని రకాలు. సో కానీ ఎక్కడికి వెళ్ళి అది చూడడం మాత్రం స్పెషల్ ఫీలింగ్ మాట. సో కేవలం గణపయ్యని చూడడానికి, గణపతి తండ్రిని చూడడానికి ఎప్పుడైతే ఖైరతాబాద్ వచ్చాం. సో మీకు కూడా నాకు ఎలా కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా అలానే మీకు చూపిస్తాను. మొత్తం చూడండి సూపర్ అంటే సూపర్. ఇలా పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది. ఒక 1 ఇయర్ బ్యాక్ నన్ను చాలామంది ఛాలెంజ్ చేశారు, దమ్ముంటే ఆంధ్రరా, దమ్ముంటే తెలంగాణ రా. ప్రతిసారి నవ్వి నవ్వి చచ్చిపోతామాట అలా వెళ్ళినప్పుడు. అయిపోయింది చూసేసాం, దీనికోసం వచ్చాను ఆల్ ద వే హైదరాబాద్ మళ్ళీ. సో ఖైరతాబాద్లో సూపర్ ఉంది అది వినాయకుడు. ఎప్పుడు రీల్స్లో చూడటం వీడియోలో చూడటం కానీ ఫస్ట్ టైం మాట. సో ఇప్పుడు 11:30 రాత్రి, వెరీ నైస్. నీలోఫర్ కఫేనా? నీలోఫర్ కఫే ఫేమస్ కదా, చూద్దాం. నీలోఫర్ కఫే గురించి ఎప్పుడు వెండవే కానీ లోపలికి వెళ్ళింది లేదు. రాత్రి 11:30కి చూడండి జనాలు, అంటే వందలు కాదు వేలలో ఉన్నారు. రోజుకి ఎన్ని కప్పులు అమ్ముతారు, చాలా ఇంట్రెస్టింగ్. అన్ని రకాల టీలు దొరుకుతాయి కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇదిగోండి నీలోఫర్ కెఫే బయట ఇంకో గణపతి. సో అందరూ అనపట్లేదు, కొంతమంది 1వ రోజు, కొంతమంది 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు అలా అనుపుతూనే ఉన్నారు. సో ఇంకా కొన్ని గణేష్లు అయితే మీరు చూడొచ్చు ఉన్నాయి. ఎన్నోసార్లు కెఫే నీలోఫర్ నీలోఫర్ అనుకోరు కానీ ఇప్పుడు వెళ్ళలేదు. లాస్ట్కి వెళ్తున్నా నీలోఫర్ కెఫే. మొత్తం నిమజ్జనం కొంతమంది ఫస్ట్ డేనే, కొంతమంది 3వ రోజు, కొంతమంది 5వ రోజు అలా చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఖైరతాబాద్ అవ్వలేదు కానీ ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఉండిపోయి వాడు వినాయక చవితి నిమజ్జనాలు అవన్నీ చూడాలని. ఆ నిమజ్జనం రోజు ఇక్కడ నేను ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు ఇంకా చెన్నై వెళ్ళాలి, ముంబై వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి, 4.
ఇవ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద స్టాచ్యూ గవర్నమెంట్ తీసిన ఆ సెక్రటేరియట్ వెనకాల ఎలా ఉంటుందంటే ఒక బ్రహ్మాండంగా అలాగే ఎలా ఉండదు. తెలంగాణ సెక్రటేరియట్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు వస్తాయి ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్లో కూడా అంబేద్కర్ విగ్రహం చూశాను విజయవాడలో, ట్యాక్సీలో వెళ్ళిపోతూ ఆగడానికి టైం లేదు తీయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త అసెంబ్లీ కొత్త సెక్రటరీ అన్నీ వస్తే లుకింగ్ ఫార్వర్డ్ కరెక్ట్ చెరువు ఏదో చేద్దాం, కరెక్ట్గా ఆయన వచ్చారు ఏదో చేద్దాం అనుకునేసరికి ఫ్లడ్లు వచ్చేసి ఏదో ఒక టైమింగ్ అది. ఇవ్వండి బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రేట్ మ్యాన్. నాకు ఎప్పటి నుంచో కోరుకుండిపోయింది హైదరాబాద్లోని నిమజ్జనం విసర్జన ఎలా చేస్తారు అని. ఇదిగోండి ఇలాగ పెద్ద పెద్ద క్రేన్స్ పెట్టి, అంటే వీడియోస్లోని రీల్స్లోని చూడడం వేరు, లైవ్గా చూడడం వేరు. సో లాస్ట్కి చూశాను, నాకు ఎప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థం కాదు, అసలు గణపతి ఎందుకు వస్తారు, మళ్ళీ 9 రోజుల తర్వాత ఎందుకు వెళ్ళిపోతారు, మనం ఎంతో పూజించే ఆ విగ్రహాన్ని ఎందుకు అలా నీటిలో కలిపేస్తున్నా, నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. ఇదిగోండి హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎంత మురికి మురిగ్గా ఉంటుందంటే, ఇంత బాగా పూజలు చేసుకొని ఎంతో ప్రేమతో మనం గణపతిని ఆరాధించి ఆ మురికి నీళ్ళలో పడేస్తున్నారంటే ఎంతో బాధగా ఉంది. చూడండి పెద్ద క్రేన్తో అన్ని వినాయకులు పెట్టి ఇద్దరేమో తీసుకెళ్ళి ఆఖరికి ఆ నీళ్లు ఆ లెవెల్ దాకా తీసుకొచ్చి అక్కడ నీటిలోని మెల్లగా గణపతిని విసర్జించేస్తారన్నమాట. సో అది. సో ఇవాళ మా తమ్ముడు గడి బర్త్డే, అందుకే ఉండిపోయాను. ఆంటీ ఇవ్వు ఇవాళంతా డేటు లైట్ లేదు కాబ సార్ ఫీలింగ్ రాట ఫీలింగ్ హ్యాపీ బర్త్డే డెన్ని. బ్యూటిఫుల్ లైట్ అయ్యా వేయకూడదా. సో మా తమ్ముడు కూతురు హ్యాపీ బర్త్డే పాస్ సాంగ్. థ్యాంక్ యూ. సర్ప్రైజ్ పడిపోవా కింద. సో మా తమ్ముడు బర్త్డే, అమ్మా నేను వెళ్ళిపోతానంటే ఎందుకు ఉండమన్నావు కరెక్ట్గా. హ్యాపీ బర్త్డే పాప అంటే మీకే, మరి నాకేం పాప ఎలాగవుతుంది, అందరికి యూనివర్సల్ ప్రవీణ్ రాయాలి. ఇస్ పాప ఫర్ యూ నాట్ ఫర్ మీ మ్యాన్. అలా అమ్మకి వాడు పాప ఎలాగవుతాడు. దట్ మీన్స్ యూ ఎక్స్క్లూడెడ్ మీ అండ్ మై ఆంటీ. అంటే పప్ప పప్ప డాడీ డాడీ అనుకుంటారు, అది ఓకే అది ఓకే. నాకు మా మా పిన్నికి పక్కకు వచ్చారు మీరు. వాట్ కేక్ ఇస్ దిస్? ఐస్ క్రీమ్ కేక్? ఐస్ క్రీమ్? బ్లాక్ కరెంట్ కేక్? ఐస్ కేక్. అదేరా అడిగిన అబ్బా. ఐస్ కేక్ ఉండరా రాడి. సో ముందల అమ్మకి పెట్టాడు ప్రేమ ఫస్ట్, అలా అమ్మకి పెట్టాడు వాళ్ళ ఆవిడకి పెట్టలేదు. సినిమా ఉంటుంది తల్లి పెళ్ళావా అని సినిమా. సో దెన్ ఐ విల్ బి ది లాస్ట్ యంగెస్ట్ కదా. వీడియో లే నేను తిన్న కేక్ తిన్ను. నో కొంచెం ఇట్స్ నాట్ మై కష్టం యూనో, ఐఎమ్ ఇండియన్. I'm Indian. ప్రవీణ్ తర్వాత నా మరదలు డాక్టర్ సోనాలి ఆప్టోమాలజిస్ట్ ఐ హాస్పిటల్ ఉంది. తర్వాత నా ఇద్దరు కూతుర్లు జ్ఞాపిక అండ్ లిప్సిక. జ్ఞాపిక సూన్ టు బి ఏ డాక్టర్, లిప్సిక సూన్ టు బి నాట్ షూర్ ఎట్.
అండ్ అందరూ హలో చెప్పండి. హలో, అది మా పిన్ని అమ్మ వాళ్ళ చెల్లి. ఓకే, మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లి. సో ఇవాళ దిస్ ఇస్ ద వీడియో అన్నమాట. సో ఏఎంబి మాల్కి అయితే వచ్చాం మనం. చూసాం కదా కమిటీ కొరల్ సినిమా, సేమ్ మాల్. అమెరికాలో 28 ఏళ్ళు నుంచి ఉంటున్నా, ప్రపంచంలో అన్ను మూలలు నల్లు మూలలు చూసేసా, అయినా కూడా హైదరాబాద్ వస్తే ప్రతిరోజు నేను వావ్ 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 అని అనుకుంటున్నా. ఇదివండి ఏఎంబి మాల్. చూడండి గైస్, ఏఎంబి మాల్ హైదరాబాద్. మొన్న వచ్చాను నేను అప్పుడు కమిటీ కొరల్ సినిమా చూడడానికి. నిహారిక కొనేదాలు అది, కానీ ఏముంది బాస్ హైదరాబాద్. ఏదో అన్ని ఫస్ట్ టైం అమెరికాలో వెళ్ళి మాల్ చూస్తే ఎలా వైబ్ వచ్చిందో అలా అనిపిస్తుంది హైదరాబాద్. ఫస్ట్లో మేము మాల్స్, అమెరికాలో ఎన్ని మాల్స్ ఉన్నాయి, 1996లోనే మాల్స్ ఉండేవి, వా వా అనిపించేది. కానీ అది వేరు, అమెరికాలో చూడడం వేరు, అలాంటిదే ఇండియాలో చూడడం వేరు. సో ఇవాళ వెళ్తున్నాం మనం కృష్ణపట్నం. చూసారు కదా మన నెల్లూరు బీచ్, నెల్లూరు జిల్లాలో బీచ్ కృష్ణపట్నం ఎలా ఉంటుంది రెస్టారెంట్ చూద్దాం. వెళ్దాం లోపలికి. ఓకేనా, అది విషయం. సేమ్ ఫ్లోర్లో రెండు తెలుగు రెస్టారెంట్లు ఉన్నాయి, రెండు ఆంధ్ర రెస్టారెంట్లు. ఒకటి అంతర్వేది. అంతర్వేది మీకు తెలుసు కదా, ఈస్ట్ గోదావరిలో ఉంది, గోదావరి నది కలుస్తుంది. అంతర్వేది ఒకటి, ఆ రెండోది అక్కడ నరసింహస్వామి గుడి అనుకుంటా ఉంది. సో రెండోది కృష్ణపట్నం. ఈ రెండిట్లో ఏదో ఒకటి అని అనుకున్నాం. సో మా పిన్నేమో కృష్ణపట్నం చూసేసుకున్నారు. సో కృష్ణపట్నం ఆథెంటిక్ తెలుగు కిచెన్ అండ్ బార్, ప్యూరెస్ట్ ఆంధ్ర ఫుడ్. కృష్ణపట్నం అంటే ఎక్కడుంది? నెల్లూరు దగ్గర, నాకు తెలియదు ఎక్కడుందో. సో కృష్ణపట్నం మన అథెంటిక్ తెలుగు భోజనం. ఇవాళ కృష్ణపట్నం, అది వేదిక అంట. సుచందనం. ఈ కృష్ణపట్నం చాలాసార్లు చూశాను కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు. సో మొత్తం ట్రెడిషనల్ వైబ్ అయితే అదిరిపోయింది లోపలికి. సో సూపర్ ఉంది కృష్ణపట్నం అంట. సో ఇలా ఫుడ్ హియర్ ఎలా ఉంటుందో, బార్ అండ్ కిచెన్ మన ఆంధ్ర ఫుడ్ ఫెంటాస్టిక్ ఉండదు. ఇంకా చూద్దాం. సో కృష్ణపట్నం అంటే ఒక బీచ్ నెల్లూరు జిల్లాలోని. సో కృష్ణపట్నం థీమ్తో మొత్తం చూసారు కదా, ఇది ప్రైవేట్ డైన్ 12, అది 14 భలే ఉంది. అంబియన్స్ మొత్తం నెల్లూరు ఆర్ట్, అది బార్ ఉంది. సో ఇది మన టేబుల్ కృష్ణపట్నం. సో చాలా రీజనబుల్ ప్రైస్, అంత ఎక్స్పెన్సివ్ అని అనిపించట్లేదు. ఎందుకంటే అన్ని 500, 1059, రొయ్యలు 500, వెరీ రీజనబుల్ అనిపిస్తుంది. సో మన ఆంధ్ర ఆథెంటిక్ ఫుడ్ తెలంగాణలో తింటారు. మన ఆంధ్ర ఫుడ్ ఇన్ తెలంగాణ. సో ఫుడ్ ట్రాఫిక్ కూడా విపరీతం ఉంది, ఎంత క్రౌడెడ్ చూడండి, ఎంతమంది. ప్రైవేట్ డైనింగ్ స్పేస్ మేడం. సో ఎక్కడున్నా మన రూట్స్ ఆంధ్ర తెలంగాణ మొత్తం చాలా ఆర్ట్సీగా ఉంది, నచ్చింది నాకు రెస్టారెంట్ ఇది. యాక్చువల్లీ ఏఎంబి మాల్లోనే ఉంది పైన. సో ఈయన బర్త్డే నాడు మన ఆంధ్ర ఫుడ్ కృష్ణపట్నం. ఏంటని చెప్పావు, ప్రాన్స్ ఫిష్ చికెన్ మటన్ అన్ని చెప్పావా? వెరీ గుడ్, కొంచెం తిందాం, కొంచెం కొంచెం. సో స్టార్టింగ్ విత్ హాట్ అండ్ సార్ సూప్, తర్వాత చిట్టి ప్రాన్ కర్రీ. చూసారా ప్రాన్స్ బాగుందా, స్పైసీ ఉందా, నచ్చిందా ప్రాన్? వా వెరీ గుడ్. నెల్లూరు రొయ్యల కర్రీ భలే ఉంది, ఫ్రై తింటావా, చాలా స్పైసీగా ఉంది, చాలా బాగుంది, వెరీ గుడ్. చికెన్ వేపుడు, చికెన్ వేపుడా, నాటుకోడి వేపుడు. ఇది షింప్ చూసాం కదా, చాలా స్పైసీగా సూపర్ ఉంది. కృష్ణపట్నం రోస్ట్ చికెన్, కృష్ణపట్నం రోస్ట్ చికెన్, కృష్ణపట్నం కాయ, కృష్ణపట్నం కాయ మాలు. విజయవాడ కే పాస్, విజయవాడ కే పాస్ నహీ. తుమ్ కహాన్ సే భాయ్, कहां से? मैं वेस्ट बंगाल से. वेस्ट बंगाल में कहां? कोलकाता से. कोलकाता कृष्णनगर, कृष्णनगर में. हां
కౌన్ సౌత్ చౌబీస్ పర్గనా 24 పర్గనాస్ డిస్ట్రిక్ట్. ఓకే, కృష్ణపట్నం నెల్లూరుకే పాసే. నెల్లూరు నెల్లూరు చెన్నై. చూడండి ప్లేట్లు కూడా వెరైటీగా ఉన్నాయి. కృష్ణపట్నం అది తెలియదు, కృష్ణపట్నంలో ఇలా ఉంటుందా ఏంటి అని కల్చర్ తెలియదు, కానీ రాగి గ్లాసుల్లోనే మొత్తం లైట్లు కానీ అన్నీ బాగున్నాయి. మొత్తం అంబియన్స్ చాలా నచ్చింది నాకు. చూడండి డెకార్, అంబియన్స్, కళకళలాడుతుంది క్రౌడ్, వెరీ నైస్. రాగి ముద్ద యాజ్ వెల్. నాకేం రాగి ముద్ద ఒకసారి తినేసాను, నాకు చాలా భలే నచ్చేసింది. ఎక్కడ వచ్చిన రాగి ముద్ద, రాగి ముద్ద. సో ఇప్పుడు కొరమీను చేప ఫుల్ టేస్ట్ చేసేద్దాం ఇంకా. సూపర్. ఓ మెయిన్ కోర్స్, మెయిన్ కోర్స్ ఏంటిది? ఇది నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు. ఓకే, ఇది స్టీమ్ రైస్. ఇది చేపల పులుసు. ఏం చేప? కొరమీను. సో కొరమీను చేపల పులుసు. లుక్స్ యమ్మీ. వైట్ రైస్. ఇంకా రాగి ముద్ద చెప్పాం, ముందు రాగి ముద్ద తెచ్చి తర్వాత చికెన్ తేవాలి బ్రో. ముందు రాగి ముద్ద తెచ్చి తర్వాత చికెన్ తేవాలి. నాటుకోడి పులుసు. నైస్. ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ ఎలా ఉంది? తెలుసు అది కాదు, ఇందాకది బాగుంది. సో వీడి బర్త్డే అందుకని మమ్మల్ని అందరూ అడిగాడు ఎక్కడికి అని. లాస్ట్కి వాడికి నచ్చింది తీసుకొచ్చాడు. బాగుంది ఐడియా. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు, వాడికి నచ్చింది తెచ్చాడు. బలో బెస్ట్ బలో మచ్ బాత్ ఒడియారే 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 కోణ కొద్ది ఒడియారే మచ్చో మచ్ మచ్చో అంబడో భత్తో నై భత్తో బాతో. వైట్ రైస్. సో లెనీ, వాట్ డిడ్ యూ లైక్ సో ఫార్? The crispy corn. What about you? Me? Chicken. Louder. I like the chicken. Chicken. Which chicken? Chicken vepudu. Chicken vepudu. అది వేపుడు కాదు, అది నాటు కోడి. వేపుడు. నువ్వు ఫిష్ తింటావా? పులుసు తిను. ఆంటీ నువ్వు అస్సలు సీ ఫుడ్ తినవా? సో రెడీ టు ట్రై కొరమీను ఫిష్, రైట్? తెలుగేనా? తెలుగు దగ్గే ఒడిశా. ఒడిశారే కూటి బొమ్మపూర్. సో ఎండింగ్ విత్ జున్ను. ఎలా ఉంది? ఐ టోల్డ్ యూ సీతా. చూపించు, ఇది సీతాఫలం ఆప్రికాట్ మిక్స్. లాస్ట్ టైం నేను జాతరలో తిన్నాను, చాలా ఒక్క స్పూన్ తిను సీతాఫలంతో కస్టర్డ్ టైప్. ఇది సీతాఫల ఆప్రికాట్. ఓకే, మన ఫేవరెట్ జున్ను. యమ్మీ యమ్మీ యమ్మీ. సో కృష్ణపట్నం నెల్లూరు స్టైల్లోని మొత్తం సూపర్గా అయిపోయింది. ప్రాన్స్, నాటుకోడి, రాగి ముద్ద, తర్వాత కొరబీను పులుసు, అన్ని రకాలు తినేసాం. ఇప్పుడు నేను కదలకపోతున్నా. ఏఎంఈ మాల్లోని హైదరాబాద్ అసలు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఇంతకుముందు నాకు బెంగళూరు చాలా నచ్చేసేది. బెంగళూరు స్టిల్ అవసరం, డోంట్ గెట్ మీ రాంగ్, కానీ బెంగళూరు కన్నా హైదరాబాద్ ఇంకా ఎక్కువ నచ్చేసింది. ఇంతకుముందు అనుకున్నా ఎప్పుడైనా ఇండియా మూవ్ అయిపోతే వైజాగ్ కాకుండా, ఎందుకంటే మా ఊరు విశాఖపట్నం ఆల్వేస్ నెంబర్ వన్ మాకు, ఎందుకంటే మన ఊరు కాబట్టి ఎవరు ఊరాలకి ఇష్టం. సో వైజాగ్ పక్కన పెట్టేస్తే నేను అనుకున్నాను ఎప్పుడైనా సెటిల్ అయితే బెంగళూరులో సెటిల్ అవ్వాలని. ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు దాడేసింది వన్స్ అగైన్. బెంగళూరు ఇస్ అమేజింగ్, బెంగళూరు ఇస్ బ్యూటిఫుల్, బెస్ట్ వెదర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ హైదరాబాద్ నెక్స్. చూడండి, అనుకోకుండా ఎలా ఉంటుందంటే యాత్రుచుకు ఉంటారు దీన్ని. బెన్నీ గారు, బెన్నీ వైఫ్ వచ్చారు అనుకోకుండా, అన్ప్లాన్డ్. సూపర్. ఏ సినిమా? సరిపోదు శనివారం సినిమాకి వెళ్తున్నారట. అది సూపర్, గుడ్ టు సీ ఎవ్రీబడి. మీ అదేది వెళ్ళిపోయింది కాలేజ్ జాయిన్ అయిపోయిందా? ఎప్పుడు? సూపర్. ఈడు చిన్నోడు, ఈడు పెద్దోడు, అన్నదమ్ములు ఇద్దరు, మా పిన్ని కొడుకులు ఇద్దరు అన్నమాట. అది సో నీ వీడియో కూడా ఉంది కదా, అన్ని కలిపి పెడతాను. ఓకేనా? ఫోటో తీస్తుందా? తమ్ముడు అవుతాడు, చూడరా మాట్లాడరా. వీడి పేరు నవీన్.
ఎక్కడ పనిచేస్తున్నావు? ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాడు. సో ఈ ఇంటి నుంచి వ్యూ చూడండి, కుక్కాపేట అంట అదంతా. కుక్కాపేటలో అసలు చెట్టు రాళ్ళే ఉండేవి మేము సెంట్రల్ చూసినప్పుడు. చూసారా ఉందో ఇక్కడ చూడండి, ఇదంతా 6-7 కోట్లు అంట ఇల్లు. బ్యాక్ యార్డ్ లేదు, ఫ్రంట్ యార్డ్ లేదు, హైదరాబాద్ లివింగ్. సో అంత ఎక్స్పెన్సివే మరి, నాకు అర్థం కాదు. సో ఆడని కానీ ఇక్కడ నుంచి బాగుంది వ్యూ, ఇంటి నుంచి మొత్తం అంతా యూ కెన్ సీ ద హోల్ థింగ్. కుక్కాపేట నేను సెంట్రల్ నుంచి చదివినప్పుడు చెప్పాను కదా 10,000 ఉంటుంది మా అక్కడ ఎకరం అలాంటిది. బూమ్, నైస్. ఈ బాల్కనీ బాగుందిరా పెద్దగా, వెరీ నైస్. 40 ఫ్లోర్సా? ఏంటది బిల్డింగ్? ల్యాన్సమ్ అంట. 40 ఫ్లోర్లు. వావ్, ఎంత అక్కడ అపార్ట్మెంట్లు? 7,000 స్క్వేర్ ఫీట్ సార్ ఇల్లు. పర్ స్క్వేర్ ఫీటా? ఏందోరా, అమెరికాలోనే మా లివింగే చీపర్ అని ఆయన. పెద్ద ఇల్లు వస్తాయి ఇంకా మాకు. సో లివింగ్ ఇన్ అమెరికా ఇస్ బెటర్ అనిపిస్తుంది హైదరాబాద్లో రేట్లు చూస్తుంటే. వెరీ గుడ్. సో ఈ అమ్మాయి పేరు హర్షిక, నాకు డాటర్ అవుతుంది. మా తమ్ముడు, మా పిన్ని కొడుకు తమ్ముడు డాటర్. సో అనుష్క కన్నా ఫ్యూ మంత్స్ పెద్ద, అంతేనా? సో యూ ఫినిష్ యువర్ 12th grade? Yeah, I finished my 12th. అండ్ యూ గోయింగ్ టు స్టార్ట్ యువర్ ఇంజనీరింగ్, రైట్? అండ్ వేర్ యూ గోయింగ్? మణిపాల్ ఇన్ బెంగళూరు. నమ్మ బెంగళూరు. సో యూ ఎక్సైటెడ్ ఫర్ ద న్యూ లైఫ్? రియలీ? ఓకే, నీకు తెలుగు వచ్చా? తెలుగు చెప్పు. ఎక్సైటెడ్గా ఏమంటారు తెలుగులో? సో ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతావు అయితే? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఏంటి మేజర్? ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఓ మై గాడ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. సో బ్యూటిఫుల్. యూ లుక్ సో బ్యూటిఫుల్ ఆన్ కెమెరా. అంటే ఈవెన్ బెటర్ దే, అంటే ఇన్ పర్సన్ ఆల్సో యూ బ్యూటిఫుల్. యూ లుక్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ ఆన్ కెమెరా. యా. సో హర్షిక నా కూతురు మాట, అనుష్క కూతురులాగే ఇది కూడా నా కూతురు. సో ఇంజనీరింగ్ 4 ఇయర్స్. సో ఐ గోట్ టు షో యూ ఎంత టాలెంటెడ్ అంటే చూడండి, ఇలా ఆర్ట్ వేస్తుంది. చూసారా రాధాకృష్ణ, ఇలాగా కొన్ని హండ్రెడ్స్ వేసింది. అది మీకు ఒక శాంపుల్ చూపిస్తాను, చూసారు కదా బ్యూటిఫుల్. ఆసమ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకేమా.